ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి వ్యాపార అవకాశాలు గిరిజనులు ఉండవు, వేరే వాళ్ళు చేస్తారండి. అంటే మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైనా అటవీ ప్రాంతానికి సంబంధించి అంటే లంబసింగ్ కానివ్వండి, గుడిసె కానివ్వండి, అరకు, మ్యారీడ్ మిల్లీ, హార్స్లీస్, ఏదైనా ఇలా అదే ఆదిలాబాదు ఇలాంటి ఇలాంటి ఒక ఫారెస్ట్ ఏరియాస్లో మనం పర్యాటక రంగంగా సరదాగా వెళ్తూ ఉంటాం. ఒకటి అబ్జర్వ్ చేయండి, అక్కడ టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, అందరూ ఎక్కడెక్కడ వల్ల వచ్చి నడుపుతారు. అక్కడున్న గిరిజనులకు ఎందుకు ఇక్కడ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడం లేదు? ఇప్పుడు గిరిజనులకంటూ ప్రత్యేకమైన ఒక వంటలు ఉంటాయి. మీరు బొంగు చికెన్, సాధారణ బొంగులో చికెన్ అంటారు, బొంగులో చికెన్ కాదండి, మీరు దయచేసి బొంగులో చికెన్ అనకండి. బొంగులో చికెన్ అంటే ఒక విధంగా అది తిట్టు. బొంగులో చికెన్ అంటే ఇప్పుడు ఎవడని ఏదని చెప్పి ఆ చెప్పేలాగా బొంగులో పక్కదొబ్బే అంటాం చూస్తారా, అంటే భాష కరెక్ట్ కాదు బట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో బొంగులోది అనేది ఒక తిట్టు. సో బొంగులో చికెన్ అని అనకండి, యాక్చువల్గా బొంగులో చికెన్ కాదు, అది బొంగు చికెన్ అంతే. ఆ లో అన్న తీసి పక్కన పెట్టండి, బొంగు చికెన్. అలాగే పొట్లం చికెన్, ఇవన్నీ కూడా మీరు గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయ వంటలు, సాంప్రదాయ వంట విధానాలు. వీటిని ఇప్పుడు నేను ఎక్కువగా మారేడ్ మిల్ వెళ్తూ ఉంటాను. సో మారేడ్ మిల్ వెళ్ళినప్పుడు నేను చూస్తాను వాళ్ళు ఒక ప్రత్యేకమైన మసాలా ఉండేది ఇంతకుముందు. ఒక నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను ఒక ప్రత్యేకమైన మసాలా. అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి గరం మసాలా చికెన్ మసాలా వేసి వండేస్తున్నారు, కానీ నాకు ఇప్పటికే బాగా గుర్తు ఆ మసాలా ముద్ద ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉండేది. దాన్ని చికెన్కి బాగా పట్టించి కాసేపు నానబెట్టి అప్పుడు ఆ వెదురు బొంగుల్లో చికెన్ వేసి వండేవారు. అద్భుతమైన టేస్ట్, అద్దరిపోయేది. కాకపోతే కారం తినే అలవాటు ఉన్న వాళ్ళకి కానీ కారం తినే అలవాటు లేని వాళ్ళు మాత్రం గొప్ప గొయ్యమనిపోద్ది. అలాగే వీళ్ళకి ఇలా ఎన్నో చాలా రకాల వంటలు ఉన్నాయి. ఒకసారి నేను అక్కడే గిరిజన ప్రాంతంలో ఒకసారి బంగాళాదుంప కూరమ గుత్తి వంకాయ కూర కూడా తిన్నాను. గుత్తి వంకాయ కూడా కాదు, చాలా వెరైటీగా ఉంది అది. టేస్ట్ మాత్రం అదుర్స్. వాళ్ళు అడవుల్లో వాళ్ళు ఎటువంటి కెమికల్స్ వేయకుండా పంచుతారేమో ఆ టేస్ట్ ఒకటి అయితే, వీళ్ళు వండే విధానం కానివ్వండి, వీళ్ళ మసాలాలు కానివ్వండి అని చాలా డిఫరెంట్గా ఉండేవి, మంచి టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వాలు వీటి మీద వీళ్ళకి ఇప్పుడు చాలా వరకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ గిరిజనుల సాంప్రదాయం వంట విధానం అనేది చచ్చిపోయింది, వాటిని తిరిగి బ్రతికించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు, మెయిన్ రాష్ట్ర ప్రభుత్వాలే దీని మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళ సాంప్రదాయం వంట విధానాలను బ్రతికించి వాటిని మా మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళు తినే విధంగా కొన్ని మార్పులు, అంటే ఏం మ్యాక్సిమం కారం తగ్గించడమే. సిటీలో ఎక్కువగా మంది అంటే సిటీలో కూడా కారం తినే వాళ్ళు ఉంటారులే, కానీ ఎక్కువ మంది కారానికి అలవాటు దక్కుతుంది. సపోజ్ నేనే ఉన్నాను, నాకు కారం మంచి అలవాటు, కానీ ఎప్పుడైతే నేను చదువుకోవడానికి లేదా జాబ్కి వేరే బెంగళూరు హైదరాబాద్ వైజాగ్ వెళ్ళినప్పుడు బయట తినడం హోటల్లో, సో వాళ్ళు అలా కారం ఎక్కువ వేయరు, సో నాకు కారం అలవాటు తక్కువైంది. ఇంటికి వచ్చి తిన్నప్పుడు గొప్ప ఉయ్యమనిపోయేది. అఫ్కోర్స్ మళ్ళీ ఇప్పుడు కారం నేను బాగానే తినగలుగుతున్నాను. సో అలాంటి సందర్భాలు ఉంటాయి. సో అటు కారం తగ్గించి వండించడం, అలాగే మనం వండుకునే మామూలు వంటలు గిరిజన స్టైల్లో వండడం, అలాగే తెలిసిందే కదా ఓపెన్గానే చెప్తున్నాను, ఈ అటవీ ప్రాంతాలని పర్యటనకు వెళ్ళినప్పుడు మనం మందు వేస్తాం కదా. సో వాళ్ళకి స్టార్టర్స్ ఎక్కువ కావాలి, అంటే చిల్లీ చికెన్, చీకులు ఇలాంటివి, కబాబ్స్ ఇలాంటివి కావాలి. వీటిని గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఉండేలాగా వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కాటేజెస్ కడతాం, ఈ దిక్మల్ కాటేజ్లు ఇక్కడ లేని హోటల్స్ మన ఇల్లు ఉండదా అక్కడ. అలాగే ఓ నాలుగు అంతస్తులు కట్టడం, అందులో బెడ్ పడేయడం, మనం ఉండడం, మనం ఏంటి ఒక డిఫరెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేద్దాం, ఈ ప్రెజర్ నుంచి బయటపడదాం అని వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ఉండాలి. మేము ఇంతకుముందు మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ టైంలో, డిగ్రీ అంటే డిగ్రీ కాదు, డిగ్రీ ఆ టైంలో వెళ్తున్నప్పుడు అరకులో హట్స్ ఉండేవి,
అంటే పాకలు, దుప్పగడ్డతోటి పాకలు కట్టి ఆ పాకల్లో వచ్చేవారు రూమ్స్. ఆఫ్కోర్స్ ఏసీ కూడా ఉండేది, కరెంట్ ఉండేది, హైఫై బాత్రూమ్స్ ఉండేవి, చాలా బాగుండేది. అలాంటివి గిరిజనులు, ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులకే హక్కులు ఉంటాయి కాబట్టి ఆ అటవీ ప్రాంతంలో వాళ్ళతోనే ఆ పాకల నుంచి వేయించడమే ఏముంది, ఒక పాతిక పాకలు, ఒక పాతిక పాకలు వేయించడం, ఒక ఐదు పాకలను ఒక వ్యక్తికి ఇవ్వడం, దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకోవడం. అలాగే వంట విధానం కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఏంటి వేరే వాళ్ళు వంట చేసుకోవడం, ఆ వంటని వాళ్ళు అక్కడ తినడం. సో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వాళ్ళ వంట స్టైల్ ఇవన్నీ కూడా. సో వాళ్ళకు కూడా మంచి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోదీ గారు అటవీ మార్గంలో ఎక్కువగా ఈ రోడ్డు వేస్తున్నారు. మీరు ఆ రోడ్డు అంత అద్భుతమైన సూపర్ ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో చోక మంచి ప్లేస్ దొరికిందనుకో, అరే ఇక్కడ ఆగుదాంరా, ఇక్కడ ఆగి నైట్ ఎక్కడుండి పొద్దున్న వెళ్దాం. మేము మాకు భద్రాచలం దగ్గర ఇలాగ రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు కొంట ఈ దారిలో వెళ్తే మాకు 200 కిలోమీటర్లు భద్రాచలం రాజమండ్రి నుండి. మేమేం ప్లాన్ చేసుకుంటామంటే ముందు రోజు మధ్యాహ్నం బయలుదేరిపోతాం, మారేడుమిల్లి ఉండిపోతాం, బైక్ వేసుకు వెళ్ళిపోతాం, బైక్ ఒక కారు ఏదోటి. మ్యాక్సిమం నాకు పర్సనల్గా బైక్ ఇంట్రెస్ట్ అనుకోండి, వెళ్ళిపోతాం. సాయంత్రం కల్లా మారేడుమిల్లి రీచ్ అయిపోతాం, అక్కడ రూమ్స్ తీసుకుంటాం, శుభ్రంగా ఉంటాం, నైట్ అంతా అక్కడ స్టే చేస్తాం. పొద్దున్నే లేచి మళ్ళీ 5-6 అయ్యేసరికి 5-6 ఇంటికి లేస్తే మీరు అటవీ ప్రాంతంలోని సూపర్. మీకు ఏంటంటే లైట్గా పొగమంచు ఉంటుంది, శీతాకాలంలో మంచి పొగమంచు ఉంటుంది, పొడుగ్గా కొండలు ఉంటాయి, పొడుగ్గా చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలోంచి ఆ పొగమంచులోంచి అలాగ సన్ రైజెస్ సూర్యకిరణాలు పడుతుంటే సూపర్ ఉంటుంది. సో ఇది మీకు ఓ పాట చెప్తాను వినండి, ఓ పాపాలాలి సాంగ్ ఉంటుంది కదా, అది చూడండి, అది చూస్తే మీకు అది ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మౌలిక వసతులు కల్పిస్తున్నామో దానికి తోడు అక్కడే ఉంటున్న గిరిజనులకి ఈ విధమైన శిక్షణ నిప్పించి, అంటే వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఫుడ్ ఎలాగ అందించాలి, మంచి వాటి టేస్టీ ఫుడ్, గిరిజనుల భోజనం ఎలా అందించాలి, గిరిజన వంటకాల రుచి, ఇవి పర్యాటకులకి అందరికీ నచ్చేలాగా ఎలా ఉండాలి. కానీ ఒకటి, కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, మాకు టేస్ట్లు ట్విస్ట్లు నచ్చవు, నాకు పర్సనల్గా అక్కడ వెళ్ళానంటే గిరిజన స్టైల్లోనే వంటలు ఉండాలి, అయ్యే నేను తింటా, అవి నాకు కావాలి. తక్కువ స్టేట్లు ఎక్కడ పడితే అక్కడ, మన హోటల్లో లేవా, హైదరాబాద్లో లేవా, రాజమండ్రిలో, వైజాగ్, విజయవాడ ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తాయి. సో ఆ ఒరిజినల్ వంట విధానం, ఆ టేస్ట్ని అలాగే ఉంచుకుంటూ, ఎవరైతే కారం ఎక్కువ తినలేరో, లేదంటే ఎవరైతే అంత త్వరగా వేరే కొత్త రకాల వంటలకు అలవాటు పడలేరో, వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మార్చి వండడం ఎలాగా అనే విధంగా శిక్షణ ఇప్పించండి. చెఫ్స్ ఉంటారు, బోల్డ్ మంచి చెఫ్స్ ఉంటారు. చెఫ్ అంటే మీకు చెఫ్స్లో 90% చెఫ్స్ చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వండి పెట్టడం ఒక ఇంట్రెస్టు, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి వండడం నేర్పడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళతో మాట్లాడండి, శిక్షణ ఇప్పించండి. అలాగే వాళ్ళు అక్కడ రేపు రెస్టారెంట్ పెట్టుకున్నా, టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా, దానికోసం పెట్టుబడి సహాయాన్ని అందించండి. ఐటీడీఏకి బోల్డ్ డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఐటీడీఏ ఫండ్స్ని తీసుకొచ్చి పెట్టండి, అక్కడ పాకలు వేయించండి, మట్టి గోడలతో గోడలు కట్టించడం, పాక వేయించడం లాంటివి చేయించండి. సో ఇలాంటివి చేసి గిరిజనులకి ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే దృష్టి పెట్టండి.